ఇంజెక్షన్ వద్దని చెప్పాను కదా టాబ్లెట్స్ ఏంటి సర్ ఎలా ఉన్నారు ఓ నేను నీకు తెలుసా ఆ మీరు నాకు బాగా తెలుసు అవునా ఏంటో కొన్ని పుస్తకాలు ఎప్పుడు చదివానో గుర్తుండదురా ఛీ నర్స్ నేను వెళ్తున్నాను ఓకే సర్ ఇదేంటి టాబ్లెట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు నాకు చెప్పారు నేను ఇస్తాలేండి ఓహో అలాగా ఓకే ఒరే ఇంజెక్షన్ చేయలేదు టాబ్లెట్స్ ఇచ్చేస్తారంట నీ బొంద ఆల్రెడీ డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు ఆ ఎప్పుడురా నువ్వు నర్స్ తో హస్కేస్తున్నప్పుడు పోర్ని ఇలా నర్స్ తో పెట్టుకుంటే మత్తు లేకుండా ఆపరేషన్ చేసేస్తారా ఛీ రండి వెళ్దాం వీళ్ళు మా కోసమే వెతుకుతున్నారు దొరికితే చంపేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఆనంద్ లోకి మీరిద్దరూ ఒక పని చేయాలి ఏంటో చెప్పమ్మా చేసేస్తాం మేడం ఇదిగోండి ఇది అపర్ణ కాలేజ్ ఫోటో కదా నాకు అపర్ణ గదిలో దొరికింది అవును లోకి వీళ్ళలో 8 మంది అబ్బాయిలు అపర్ణ క్లాస్మేట్స్ వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీళ్ళలో ఒకరి దగ్గర అపర్ణ ఉంది ఆ డాక్టర్ ఎవరో తెలుసుకోవాలి ఎలా ఆంటి అందర్ని పెళ్ళికి పిలవండి పెళ్లి పిలుపులకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి వాళ్ళని క్యాజువల్ గా ఎంక్వైరీ చేయండి అపర్ణ ఎవరి దగ్గర ఉందో ఆ డాక్టర్ మీతో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడ్డు వాడు అపర్ణను రక్షించడానికే చూస్తున్నాడు కాబట్టి కొత్త వాళ్ళందర్నీ అనుమానిస్తాడు సో మిమ్మల్ని ఫస్ట్ లుక్ లోనే శత్రువులుగా భావిస్తాడు అపర్ణ మీద దాడి చేయడానికి ట్రై చేస్తుంది ఎవరో వాడికి తెలియదు ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తెలీదు అందువల్ల అపర్ణని ఇంట్లోనే దాస్తాడు కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు భయంగా బెదురుగా లోపలికి చూస్తుంటాడు పొరపాటున కూడా తన ఇంటిని మిమ్మల్ని చూడనివ్వడు ఎందుకంటే లోపల అపర్ణ ఉంటుంది కాబట్టి వా సూపర్ ఎనాలసిస్ రోజీ అందుకే నిన్ను శత్రువులు కూడా పొగుడతారు అయితే మేము వెళ్ళిన ప్రతి ఇంటి వాళ్ళని వాళ్ళ ఇల్లు చూపించమని అడుగుతాం వద్దు కావాలని అడిగినట్టు ఉండకూడదు అలా చేస్తే సాహుకి తెలిసిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి పిలుపులకు వెళ్ళినట్టే ఉండాలి ఓకేమ్మా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం అపర్ణ దొరికితే ఆ సాహు సంగతి చెప్తానరా అపర్ణ నీకు దొరికితే నీ సంగతి నేను చూస్తాను రోజీ అయినా అపర్ణ నీకు దొరకదు ఎందుకో తెలుసా నీ మనుషులు ఎక్కడికి వెళ్ళినా వెనకే నా వాళ్ళు ఉంటారు ఆ సాహు నిఘా మన మీద ఉంది అందువల్ల మనం ఏం చేసినా సైలెంట్ గా చేయాలి ఏ మాత్రం తొందరపడకూడదు అలాగే ఆంటీ శుభలేఖలు ఇవ్వటానికి వెళ్తున్నట్టే వెళ్తామమ్మా వన్ మోర్ థింగ్ సాహు మనుషులు మీ మీద అటాక్ చేయొచ్చు అలర్ట్ గా ఉండండి ఈసారి ఎదురు పడినవన్న అంటే ఒక్కొక్కళ్ళు తోలు వచ్చేస్తాను అదే వద్దానన్ చేసే పని కోపంతో చేయకూడదు ఫోకస్ తో కాన్సన్ట్రేషన్ తో చేయాలి వెళ్ళండి వాళ్ళలో ఒకళ్ళ దగ్గర ష్యూర్ గా అపర్ణ దొరుకుతుంది ఓకే అమ్మా శుభలేఖలు తీసుకుని వెళ్తాం
అపర్ణ దొరికితే ఈ పెళ్లి హ్యాపీగా జరుగుతుంది. సాహు కథ ముగించే అవకాశం దొరుకుతుంది. చూద్దాం ఎవరి కథ ఎవరు ముగిస్తారో. అది ముట్టుకోకూడదు సార్. ఆ పేషెంట్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు కానీ వాడు పేషెంట్ కాదు. అపర్ణని చంపబోయింది వాళ్లే. ఇక్కడి దాకా వచ్చేశారు అంటే మేము ఇక్కడున్నట్టు తెలిసిపోయిందన్నమాట. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను రాను. నేను డాక్టర్ని. ఇది హాస్పిటల్. అలా కాదప్పు, పూజోళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. మనం వాళ్ళకి దొరకకూడదు. అవునా? అయితే పద. వద్దు సార్, మీరు భయపడాల్సింది ఏమీ లేదు. వాళ్ళు వైద్యం కోసమే వచ్చారు. వైద్యం చేయించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు. లే సతి, వాళ్ళని అస్సలు నమ్మలేదు. వాళ్ళు హంతకులు సార్. వాళ్ళకు మీరు ఇక్కడ ఉన్నట్టు తెలుసుంటే ఈ పాటికి మిమ్మల్ని చంపడానికి ట్రై చేసేవాళ్ళు. అంతేనంటావా? అంతే సార్. మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే ఉండండి. నువ్వు ఉండమ్మా, తూ 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 అని మాట్లాడుకో. కూర్చో సతి, తనతో అలా మాట్లాడుకు, నా కోపం వస్తుంది. సారీ సార్. ఇంకోసారి తన్నంటే నేను ఊరుకోను. లేదు సార్, ఇంకెప్పుడు అన్ను. సరే, ఇప్పుడేముంటావు? ఇక్కడ ఉండటమే బెటర్ కదా. అవును సార్, మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ ఏ అనుమానం రాలేదు. మీరిప్పుడు బయటకు వెళితే వాళ్ళ కంటపడే అవకాశం ఉంది సార్. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు బయటికి వెళ్తే అపర్ణకి సరైన వైద్యం చేయించలేను, కాబట్టి ఇక్కడే ఉండాలి. కూర్చో కూర్చో, ఇక్కడే ఉందాం. పూచోళ్ళని సత్తి తరిమేశాడంట. అవునమ్మా, డిషు డిషు అనుకుంటే తరిమేశాను. పెద్దక్క హైదరాబాద్ లోనే ఉండుంటుంది. నేను చెప్పేది అదే. అక్కని నేను హాస్పిటల్లో చూశాను. ఆ విషయం చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు. నాకు అనుమానంగానే ఉంది. తను హైదరాబాద్ లో ఉండి మనతో ఆడుకుంటుందేమో అని ఆంటీకి ఫోన్ చేస్తుంది. వీడియో కాల్ చేసి షాపింగ్ చేసినవన్నీ చూపిస్తుంది. కానీ మనం వీడియో కాల్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయదు కదా. ఏమైనా అంటే పెళ్లిలోనే నేను కనిపిస్తాను, అంతవరకు నా ముఖం మీకు చూపించను, మీ ముఖాలు నాకు చూపించొద్దు అని అంటుంది. అక్క మనల్ని ఆట పట్టేస్తుంది. ఖచ్చితంగా నీ పెళ్లిలో ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. మనమే తన్నే ఆట పట్టిద్దాం. తనకి కాల్ చేసి ఎక్కడుందో తన్నోడితోనే చెప్పిద్దాం. మనం వీడియో కాల్ చేస్తే అక్క లిఫ్ట్ చేయదు, కాబట్టి వాయిస్ కాల్ చేద్దాం. అలాగే. హలో అక్క, ఎలా ఉన్నావు? ఆ మాట నేను అడగాలి, పెళ్లి కూతురివి కదా. ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క. మహా అక్క కూడా బాగుంది. అది సరే. నేను పంపించిన చీర కాలిపోయిందంటగా. నువ్వు చాలా బాధపడ్డావని తెలిసింది. అవునక్క, నాకు ఏడుపొచ్చేసింది. నువ్వు ఎంతో ప్రేమగా పంపించిన చీరని కాపాడుకోలేకపోయాను. దామిని, అమ్మ చెప్పినట్టు కాలిపోయింది చీర మాత్రమే. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ కాదు. ఇంకో చీర తీసుకొస్తాను, సరేనా?
అక్కా, చీరలు నగలు షాపింగ్ చేసిన వీడియోస్ చూసాం, చాలా బాగున్నాయి. ఇంతకీ నువ్వెక్కడ కొన్నావు? అది అమ్మో, వీళ్ళు నన్ను మాటల్లో పెట్టి నేనెక్కడున్నానో కనుక్కోవాలనుకుంటున్నారు. జాగ్రత్తగా డీల్ చేయాలి. అడుగడుగు, ఎక్కడ కొనిందో అడుగు. అక్క, నిన్నే ఎక్కడ కొంటే ఏంటి, ఎంత పెట్టుకుంటే ఏంటి, నా చెల్లెల కోసం ఎక్కడికైనా వెళ్ళి కొంటాను. అడుగు. అది కాదక్క, నువ్వు ఏ ఫ్లైట్కి వస్తున్నావో చెప్పు. ఎందుకు దామిని, అమ్మకన్నీ చెప్పానుగా, అంతా అమ్మ చూసుకుంటుందిలే. అంతేలే, మాదేముంది, ఆఫ్టర్ ఆల్ చెల్లెళ్ళం, అంతా అమ్మనే చూసుకుంటుందిలే. హైపర్ టెన్షన్ మంచిది కాదమ్మా, ప్రతి దానిలోనూ పాజిటివ్నెస్ వెతకాలి. అమ్మని చూడు, ఎంత స్టేబుల్గా ఉంటుందో, కష్టం వచ్చినా సుఖం వచ్చినా తడబడదు, రెండింటిని ఒకేలా తీసుకుంటుంది. సూపర్ రోజీ, ఒక నకిలీ అపర్ణను అరేంజ్ చేసి నీ కూతుళ్ళని ఏమారుస్తున్నావు? ముందు దాని సంగతి చూస్తాను. హలో, దామిని ఎవరికో ఫోన్ చేసింది, ఆ నెంబర్ ఎవరితో కనుక్కో. ఓకే బాస్. అవునక్క, ఆంటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, కనీసం నువ్వు ఎప్పుడొస్తావో చెప్పు. అమ్మో, వీళ్ళు నా నుండి గుట్టు లాగుదామనే చూస్తున్నారు. హలో హలో అక్క, హలో 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 అక్క, అక్క హలో అక్క, నేను మహాని. హలో హలో హలో. చూడు, కావాలని కట్ చేస్తుంది. చచా, అలా ఎందుకు చేస్తుంది? నిజంగానే సిగ్నల్ పోయి ఉంటుంది. చూస్తున్నావు, నన్ను కొడుకు తినేస్తావా? ఛీ, ఛీ అంటే నీకు నాటకాలు ఆడడం బాగా వచ్చు కదా, ఇప్పుడు మనిద్దరం కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం, ఓకేనా? ఒరే, షూట్ చేయరా. అబ్బా, ఇప్పుడు చెప్పవే, అపర్ణలో యాక్ట్ చేస్తున్నందుకు రోజీ నీకేమిస్తుంది? నేను నీలా డబ్బు కోసం గడ్డి తినే జంతువుని కాను. నీకు మిమిక్రీ వచ్చని అపర్ణ చెల్లెళ్ళనే మోసం చేస్తావా? తప్పు కదా. నేనేం మోసం చేయడం లేదు. IPC 420 ప్రకారం నువ్వు చేసిందంతా చీటింగ్. నీలా డబ్బు తీసుకుని చేస్తే అది చీటింగ్. కానీ అక్క కోసం బాధపడే చెల్లెలను ఓదార్చడానికి చేస్తున్నది అది మోసం కాదు. న్యాయమా? న్యాయమే చేస్తాను నేను నీకు. ఏయ్, ఫోన్ తీసుకురా. సెండ్ చేశాను బాస్కి. Thank you.
నీ సంగతి కాసేపట్లో తేల్చేస్తాను రోజీ. హలో బాస్, మీరు చెప్పినట్టే నకిలీ అపర్ణని బంధించాను. ఆమెను కొట్టి వీడియో తీశాను, అది మీకు పంపించాను. ఓకే మందరా, నీ అకౌంట్లో మనీ వేస్తాను, చూసుకో. థ్యాంక్ యూ బాస్. రే, దాన్ని జాగ్రత్తగా కాపలకాయండి. హలో రోజీ, చూసారా ఈ అమ్మాయి పేరు ఉమా, కానీ అపర్ణనంటూ దామిని మహాలకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. రే సాహు, ఉమకి ఈ గొడవలతో ఏ సంబంధం లేదు, తన్ను వదిలేయ్. అబ్బే, అలా ఎలా వదిలేస్తాను, ఇంత మోసం చేసిన మనిషిని శిక్షించొద్దా? ఇది మా కుటుంబ సమస్య, నువ్వు దీంట్లో తలదూర్చుకో. ఆహా, నేనెక్కడో రంగురాళ్లు తవ్వుకుంటుంటే నువ్వు కలగజేసుకోవచ్చు, కానీ నీ కుటుంబంలో ఏం జరిగినా నేను మాట్లాడకూడదా? ఇదెక్కడి న్యాయం? నువ్వు చేసేది ప్రజాద్రోహం, దానికి నా కుటుంబంలో జరిగే ఇష్యూకి సంబంధం లేదు. సంబంధం ఉంది రోజీ గారు, లేని అపర్ణని ఉన్నట్టు చూపించే నీ కూతుళ్ళని మీరు మోసం చేస్తున్నారు. అలాగే ఉన్న రంగురాళ్ళని లేనట్టు చూపించి నేను ప్రజల్ని మోసం చేస్తున్నాను, రెండిటికి తేడా ఏంటి? నువ్వు ఒట్టి ఫూల్వి, నేను నా కూతుళ్ళని మోసం చేయడం లేదు. ఒక తల్లిగా వాళ్ళకి ఏది కావాలో అదే ఇస్తున్నాను, కానీ నువ్వు దేశ సంపదని కొల్లగొడుతూ కోట్లు గడించాలని చూస్తున్నావు. ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా ఎంతో ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఇలాగే ఉండిపోయాం. ఎందుకో తెలుసా? నీలాంటి స్వార్థపరుల వల్ల. నాది స్వార్థం ఎలా అవుతుంది రోజీ? దేశంలోనే నంబర్ వన్ కోటీశ్వరుని కావాలన్నదే నా కోరిక. ఒక వ్యక్తి నంబర్ వన్ క్రికెటర్ కావాలని కోరుకోవచ్చు, ఇంకొకడు నంబర్ వన్ హీరో కావాలని కోరుకోవచ్చు. నేను నంబర్ వన్ కోటీశ్వరుని కావాలని కోరుకోవడం తప్ప అట్టదారిలో నంబర్ వన్ కావడం ఎప్పటికీ సాధ్యం కాదురా. ఇలాంటి ప్రయత్నాలు చేసి కాలగర్భంలో కలిసిపోయారు నీలాంటి వాళ్ళు. ఓకే ఓకే, మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి. మనిద్దరి మధ్య గేమ్ జరిగి చాలా కాలమైంది, ఇప్పుడు ఒక గేమ్ ఆడదామా? రే, నన్ను ఇరిటేట్ చేయకరా. ప్రమాదానికి ఎదురెళ్ళి తొడగొట్టడం నీ వల్లే అవుతుంది రోజీ. ఇక పందెం విను, ఇప్పటినుంచి 12 గంటల్లోగా నువ్వు నీ నకిలీ అపర్ణని విడిపించుకోవాలి. లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా? ఏమో, ఆ ఉమని చంపేసి ఆ నేరం నీ మీద వెయ్యొచ్చు. లేదా ఉమ గురించిన నిజాలు నీ కూతుళ్ళకి చెప్పేయొచ్చు. అపర్ణ పాయే, అపర్ణ డూపు పాయే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సాహు.
గొంతులో టెన్షన్ నాకు కిక్కిచ్చింది. ఇప్పుడు నీ మొహంలో టెన్షన్ చూడాలి.